हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु रागी रोट्टे पल्लील चटनी एला चेयालो चूपिस्तानंडी। ई पल्लील चटनी इडली वड़ा दोसा चपाती जोन रोट्टे देनिकैना बागुंटदी, ई रागी रोट्टेकैते इंका बागुंटदी। मुंदुगा कड़ाई पेट्टुकोनी पोयि वेलिगिंचुकोवाली, ఆ తర్వాత మనకు కావాల్సిన అన్ని పల్లీలు వేయించుకోవాలి। పల్లీలు వేగిన తర్వాత దాని పొట్టు తీసుకోవాలి। పల్లీల పొట్టు తీసేసి మిక్సీ ఎక్కేసుకోవాలి। తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 4-5 ఎండు మిరపకాయలు, మా ఎల్లిపాయలు, ఆ తర్వాత తగినంత ఉప్పు, ఇది వేసుకొని నీళ్ళు పోసి పేస్ట్ చేసుకోవాలి। పల్లీలు చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయ ఎండు మిరపకాయలు పేస్ట్ చేసుకున్నాక తాలింపు వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసిన వెల్లుల్లిపాయ, కొద్దిగా తాలింపుని చట్నీలో కలుపుకోవడం। ఇప్పుడు రాగి రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను। తగినన్ని గోరువెచ్చని నీళ్ళు అండి, తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మీకు కావాల్సినంత। నేను పొరపాటున కొంచెం నీళ్ళు పోసాను, అసలు ఫస్ట్ నీళ్ళు పోయొద్దు। పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాక ఒకళ్ళ మీ దగ్గర పాలకూర, తోటకూర ఉన్నా అది కూడా వేసుకోవచ్చు। ఫస్ట్ అది వేసి బాగా పిండిని తడపాలి। కొద్దిగా ఉప్పు, ఈ తర్వాత గోరువెచ్చ నీళ్ళు పోసుకోవాలి। ఈ నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడుపుకోవాలి పిండిని। ఒక పిండి ఇలా లూజ్ గా ఉండాలండి, అలా తడిపిన పిండిని ఒక ప్లేట్ మీద ప్లాస్టిక్ పేపర్ వేసుకుని కొద్దిగా నూనె వేసి దాని మీద ఉత్తుకోవాలి। ఇలా మామూలుగా సన్నగా కాదు, లావుగా కాదు, మీడియం సైజ్ లో ఒత్తేసుకోవాలి। ఆ తర్వాత పెన్న మీద ద కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి। రెండు సైడ్లు కూడా కొంచెం నూనె వేసి కాల్చుకోవాలి। ఇలా రొట్టె అయ్యగానే కొద్దిగా నూనె, ఇది సిమ్ లో పెట్టుకునే కాల్చుకోవాలండి। హైలో పెడితే ఏమవుతుందంటే పైన కాలుతుంది కానీ లోపల కాలదు। రొట్టె కాలిందా లేదా తెలుసుకోవాలంటే చూడండి, పైన రొట్టె పైన ఆయిల్ తేలుతుంది, ఆయిల్ బయటకు వచ్చిందంటే రొట్టె కాలినట్టే। చక్కగా ఇలా రొట్టెలు కాల్ చేసుకుని చట్నీతో తినొచ్చండి। చూడండి అసలు
ఇలా మెత్తగా ఉంటాయి చట్నీ కాంబినేషన్ ఈ చట్నీ కాకపోయినా మీరు ఇంకే చట్నీ అన్న పండుమిరపకాయలు టమాటా ఏ పచ్చడితో చేసుకున్నా తిన్నా బాగానే ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ బాగుంటుంది వేడివేడిగా చేసుకొని మీ ఇష్టం వచ్చిన చట్నీతో తినండి లేదంటే పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు కాంబినేషన్ని పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికి ప్రికాషన్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కోండి లేదు అనుకుంటే కొంచెం మిక్సీకి వేసేసుకుని లావు లావుగా పేస్ట్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాళ్ళు తీస్తే తినకుండా అన్నీ తీసి బయటపడేస్తూ ఉంటారు అలాంటప్పుడు మిక్సీకి వేయండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.